అయ్యా నేను పార్టీలో చేరిపోయాను సార్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను అయ్యా. పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను నేను. అన్ని అందరికి వస్తాయి సార్ అర్థాలు. మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడం సిద్ధం అండి. చాలా ఇబ్బందులు పడ్డారు, అవమాన పడ్డారు. అలాగే రీసెంట్గా వైసీపీ చేయడానికి ముందు జనసేన నేత ఇంటికి వచ్చిమని చేరండి అని చెప్పుకోరు. అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించారు జనసేన. మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్ అంటారు. వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులోపు వస్తున్నారండి, లేదు అయోధ్యలో వచ్చిన వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24 25 నేను వెంటనే పోలీస్ స్టేషన్గా ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు, 93లో సార్ 6,000 మందికి వంటలు వండించారు సార్ బొలసిరెడ్డి గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్, నాకు మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వస్తే నమస్కారం సార్ సీని గారు, రాబోతు నమస్కారాలు. వాళ్ళు పర్మిషన్ కావాలి వాళ్ళకి, బహుశా వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఏంటికండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తానని చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి నీ దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నా 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగా కదా, లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్? నేను అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు సార్, మిథునడిగా వస్తున్నారనిపోతే బీజేపీ నుంచి ఫోన్ మీ ఫోను నేను అన్నానండి. నాకు మా అబ్బాయికి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తాం చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 పిచ్చకువాత ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద, అన్నీ పొడి చేయండి, నేను శరీరం దశకం చేస్తాను. 4 సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, ఇంక వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులేండి కాదు.